హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంసీ మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్ ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్లోని ఎయిత్ చాప్టర్ అనుగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎక్ససైజ్ త్రీ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇంతకు ముందే మనం ఎక్ససైజ్ వన్ అండ్ టూ గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదేవిధంగా మీరు స్క్రీన్ టచ్ చేయగానే రైట్ సైడ్ ఐ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినా మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయ ముందు దానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం సో అందులో వచ్చేసి మనకు ఏఎస్ఏ క్రిటేరియం ఫర్ కాంగ్రెన్స్ సో ఏఎస్ఏ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ దీన్ని తెలుగులో కోణము భుజము కోణం షార్ట్కట్లో కోబుకో సర్వసమానత్వ నియమం అని అంటారు సో ఈ నియమాన్ని బేస్ చేసుకుని మనకు టూ ట్రయాంగిల్స్ రెండు త్రిభుజాలండి కాంగ్రెన్స్ సర్వసమానత్వం ఎలా అవుతాయో మనం ఈ ఎక్సైజ్లో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈ విధంగా టూ ట్రాంగిల్స్ ఇచ్చే చూడండి సో ఇందులో ఇది ఫార్టీ డిగ్రీస్ ఇది సిక్స్టీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ సైడ్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అదేవిధంగా ఇందులో సిక్స్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అటు చూడండి ఇందులో ఒక ఫార్టీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ ఇందులో ఒక ఫార్టీ డిగ్రీస్ రెండు ఈక్వల్ ఓకే సో అంటే యాంగిల్ ఒకటి ఈక్వల్ అయింది నెక్స్ట్ సెకండ్ యాంగిల్ సిక్స్టీ సిక్స్టీ సో ఇంకో యాంగిల్ కూడా ఈక్వల్ అయింది నెక్స్ట్ సైడ్ ఇందులో త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇందులో త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీర్ ఉంటుంది సో ఈ విధంగా ఒక యాంగిల్ ఒక సైడ్ ఇంకో యాంగిల్ బేస్ చేసుకొని మనం టూ ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్గా కలిగి ఉంటే వాటిని మనం సో ఈ టూ ట్రయాంగిల్స్ కాన్కూరెన్సీ ట్రాయాంగిల్స్ అనేది చెప్తాం సో ఈ నియమాన్ని మనం కోబుకో నియమం అని అంటాం లేదా ఏఎస్ఏ క్రిటేరియం ఫర్ కాన్కూరెన్స్ అని చెప్తాం ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ ది పెయిర్స్ విచ్ ఆర్ కాన్గురెంట్ ఆల్సో రైట్ దే క్రిటేరియన్ ఆఫ్ కాంగ్రియన్స్ సో కింద ఇవ్వబడిన త్రిభుజాల జతల్లో ఏ త్రిభుజాలు సర్వసమానాలలో మనం తెలపాలా సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ విధంగా మనకు ఫిగర్ ఇచ్చి ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియన్స్ ఉన్నాయి ఏ నియమాన్ని బేస్ చేసుకుని దట్ మీన్స్ ఏ క్రిటేరియాని బేస్ చేసుకొని ఆ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియన్స్ ఉన్నాయని అడగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి మనకు ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ నెక్స్ట్ పీక్యూవార్ అనేది ఒక ట్రయాంగిల్ సో ఇందులో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ డిగ్రీస్ అదేవిధంగా యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ డిగ్రీస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ డిగ్రీస్ సో ఇందులోని యాంగిల్ బి ఇందులో యాంగిల్ పి అండ్ నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్

అదేవిధంగా సిబిడి ఇది ఒక ట్రయాంగిల్ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాన్వరెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి ఈ రెండు త్రిభుజాలు కూడా మనకు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి సో దీనికి రీజన్ కూడా మనం రాస్తే సో ఇక్కడ చూడండి యాంగిల్ ఏడీబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిబిడి యాంగిల్ ఏడిబి అంటే ఈ పార్ట్ థర్టీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ ఈ ట్రాయాంగిల్లో యాంగిల్ సిబిడి సిబిడి ఈ పాట్ ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఇక్కడ థర్టీ డిగ్రీస్ అంటే ఒక యాంగిల్ ఈక్వల్ ఉంది అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ డీబీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ సో ఏడిబి ట్రయాంగిల్లో మనకు డీబీ అనేది ఒక సైడ్ ఈజ్ ఇట్ అండ్ నెక్స్ట్ సిబిడి ట్రయాంగిల్లో బీడీ అనేది ఒక ట్రై సైడ్ సో రెండిటికి కామన్ సైడ్ కదా ఇది రెండుకి ఉమ్మడి భుజం అనమాట సో ఈక్వల్గానే ఉంటుంది సో వాటికి మనకు ఒక యాంగిల్ ఈక్వల్ అయింది ఒక సైడ్ భుజం కూడా ఈక్వల్ అయింది అండ్ నెక్స్ట్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిడీబీ దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ ఏబిడి ఏబిడి అంటే ఈ పార్ట్ ట్వంటీ డిగ్రీస్ నెక్స్ట్ యాంగిల్ సిడిబి ఈ పార్ట్ ఇజిక్వల్స్ టు ట్వంటీ డిగ్రీస్ ఇప్పుడు చూడండి ఒక యాంగిల్ ఏ నెక్స్ట్ సైడ్ మెన్స్ యాంగిల్ సో బై ఏఎస్ఏ క్రిటేరియన్ సో కోవ్ కో నియమం ఆధారంగా సో ఈ టూ ట్రయాంగిల్స్ కూడా మనం ఏం చెప్తాం కాన్గ్రేయన్స్ ట్రయాంగిల్స్ అని చెప్తాం సర్వసమాన త్రిభుజాలు నెక్స్ట్ ఫిగర్ సో ఇందులో కూడా మనకు టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఒకటి ఓఏబి ఒక ట్రయాంగిల్ అదేవిధంగా ఓడిసి ఒక ట్రయాంగిల్ సో ఇక్కడ మనం ఏం రాయచ్చు

ఓఏబి యాంగిల్ ఓఏబి ఓఏబి ఈ పార్ట్ నెక్స్ట్ ఈ ట్రాంగిల్లో యాంగిల్ ఓడిసి ఓడిసి ఈ పార్ట్ సో ఈ రెండు కూడా ఈక్వల్ హౌ మచ్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఏబి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ఈ ట్రాంగిల్లో నెక్స్ట్ ఇందులో డిసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వాటికి ఒక యాంగిల్ ఇక్కడ ఈక్వల్ అయింది ఇక్కడ సైడ్ ఈక్వల్ అయింది అండ్ నెక్స్ట్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డివోసి ఈజ్ ఇట్ ఈ యాంగిల్ నెక్స్ట్ ఈ యాంగిల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్వి శీర్షాభిముఖ కోణాలు అనేవి సమానంగా ఉంటాయి సో ఈ రెండు ఈక్వల్ సో ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఒక సైడ్ యాంగిల్ సో ఏఎస్ఏ రూల్ ఇక్కడ ఓకే సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాన్కూరెన్స్ ట్రయాంగిల్స్ ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అని చెబుతాం అండ్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ నెక్స్ట్ ట్రాయాంగిల్ డిఎఫ్ సో ఇందులో ఫిఫ్టీ డిగ్రీస్ ఇందులో ఫిఫ్టీ డిగ్రీస్ ఈక్వల్ అండ్ నెక్స్ట్ ఇందులో సెవెంటీ డిగ్రీస్ ఇందులో సెవెంటీ డిగ్రీస్ ఈక్వల్ అంటే టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఈక్వల్ అయినాయి ఇక్కడ మనకు సైడ్స్ ది మెజర్మెంట్ అనేది ఇవ్వలేదు అనమాట సో ఇక్కడ మనం సైడ్స్ ఈక్వల్ అని చెప్పలేం సో వేరే అయినా వేరే మెజర్ అయినా ఉండొచ్చు కాబట్టి వీ కా సే దట్ ద గివెన్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గరెంట్స్ సో మనం ఈ కాన్గురెంట్స్ సర్వసమాన త్రిభుజాలని చెప్పలేం రీజన్ ఏమంటే మనకు ఆల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయని బట్ సైడ్స్ ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇవ్వలే అనమాట సో అవి ఈక్వల్గా ఉండొచ్చి ఈక్వల్గా అన్నా లేకపోవచ్చు అనమాట సో ఇక్కడ మనం దీనికి ఏం రాస్తామంటే వీ కెనాట్స్ సే దట్ ద గివెన్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రుయెంట్ సో మనం పక్కాగా చెప్పలేం అన్నమాట సర్వసమాన ద్రిజాలు అవుతాయని ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకో మెజర్ సైడ్ ఏదైనా ఒక సైడ్ మెజర్మెంట్ ఇది ఇది ఈక్వల్ చింటే మనం సో కాన్క్రుయెంట్స్ ట్రాంగిల్స్ అనేవి సర్వసమాన అని చెప్పుదాం సో ఇది ఫ్రెండ్స్ ఎక్ససైజ్ త్రీకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్ససైజ్ ఫోర్ నుంచి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్